కలింజాలం ఈ దేశపు నిండు స్వప్నాలం, మా ఈ గొంతే ఈ దేశపు సమగ్ర సంకల్పం. ఇక్కడికి వచ్చిన మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతి యువకులకి, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. తల్లి గోదావరి ఉరకలెత్తు ప్రవహిస్తుంటే ఎగిసిపడే ముత్యాల్లాంటి నా ఆడపడుచులకి నా హృదయపూర్వక వందనాలు. నాకు ఇంత అపూర్వమైన ప్రేమతో కూడిన ఘన స్వాగతాన్ని ఇచ్చిన నాన్నదమ్ములందరికీ, కాకినాడ సిటీ నగరం పెద్దలందరికీ, ఆడపడుచులకి, మహిళలకి, అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇంతటి చక్కటి ఏర్పాట్లు చేసిన జనసేన పెద్దల పార్టీ పెద్దలందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏంటమ్మా అది కంచే చేను వేస్తున్నట్టు మా ఎమ్మెల్యేలు నటేడు ముంచేశారా? మీరు ఆదుకోవాలి. నేను అందుకే కదా తల్లి ఉంది, పార్టీ పెట్టింది. మీ కన్నీరు తుడవడానికే కదా గంగపుత్రుల కళ్ళల్లో గంగ నిండుకుంది అంటే, ఆ గంగ తల్లి స్నానం చేసిన వాణ్ణి, గంగమ్మ తల్లి స్నానం చేసిన వాణ్ణి, గంగమ్మ తల్లికి పూజలు చేసిన వాణ్ణి. నా మత్స్యకారుల్ని, నా గంగపుత్రుల్ని ఆదుకోవడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. అన్నీ మాట్లాడదాం. ఇది స్మార్ట్ సిటీ కాదా? కాకినాడ స్మార్ట్ సిటీయేనా? మరి అదేంటి అలా రాశారు ఇక్కడ, అది ఇవ్వండి నాకు సార్. అదేంటి దోమలు అనారోగ్యం అన్నారు, అదేవండి ఒకసారి నాకు అర్థం కావట్లేదు అదేంటది. మరి నాకేమో కాకినాడ స్మార్ట్ సిటీ అని చెప్పారు, ఇక్కడ ఏమని చెప్పారు దోమలు అన్ని కాపురం చేస్తానని చెప్తా ఉన్నాం. మాట్లాడుతున్నాం, దీని గురించి మాట్లాడతాను, అన్నీ మాట్లాడతాను. అవి కూడా ఇవ్వండి ఒకసారి, ఏంటి చూస్తాను నేను, నాకు అర్థం కావట్లేదు, కొంచెం చదువుతానయి. ఇవి కాదు, అవి ఇవ్వండి. తెలుగుదేశం నాయకులు చేసింది అమ్మా ఇది. జనసేన పార్టీ సుఖాల మధ్యలో పెట్టలేదు పార్టీ, పెట్టిన పార్టీ కాదు. 1980లలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పరిస్థితులు లేవు, చాలా కష్టమైన పరిస్థితులు. ఒక మాట మాట్లాడితే గొంతు తెగిపోయే పరిస్థితి ఇదే. ఈ రోజున జనసేన పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం 1996లో 1997లో భారతీయ జనతా పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు, రాష్ట్రాన్ని విభజించింది మన కాకినాడ, మన కాకినాడ నగరం నుంచే. నిజంగా చాలా బాధపడాల్సిన అంశం. 2016లో నేను ఇదే కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గళమెత్తింది మన కాకినాడలో నుంచే. నా కాకినాడ గోదావరి జిల్లాలు నా మూలాలున్న ప్రాంతం. ఏ రోజున కూడా
అందరూ అడుగుతూ ఉంటారు, ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలోనే ఎందుకున్నావు ఇక్కడ అంటే, ఎక్కువ తిరుగుతున్నావంటే, నెల్లూరులో పెరిగాను, ప్రకాశం జిల్లాలో పెరిగాను, గుంటూరులో పుట్టాను, తెలంగాణలో జీవితాన్ని ప్రారంభించాను, కానీ ఒక గోదావరి జిల్లాలే నాకు తెలియదు గోదావరి జిల్లాలు. అందుకనే ఎన్ని నెలలైనా సరే గోదావరిని నా గుండెకాయ, ఇది మన గుండె, అన్నపూర్ణ ఉన్న గుండె, ఇది మనకి అన్నం పెట్టే అన్నపూర్ణ గోదావరి జిల్లాలు. నేను ఇక్కడి నుంచి రావడం, నా మూలాలు ఇక్కడి నుంచి ఉండడం నిజంగా నా అదృష్టం. మరి ఇంత నా మూలాలున్న జిల్లాలని నేను అర్థం చేసుకోవడానికి, మీ సమస్యలను అవగాహన చేసుకోవడానికి అందుకే నేను ఎక్కువ నెలలు ఎక్కువ రోజులు ఇక్కడ గడుపుతూ ఉన్నాను. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, ఇంత సంపద ఉండి, ఇంత ప్రకృతి సంపద ఉండి చాలా బాధాకరంగా అనిపించింది నాకు. ముఖ్యమంత్రి గారికి కూడా పొద్దున్నే ఏదో పుస్తకం చదువుతూ ఉంటా అనిపించింది. మనిషిలో సత్యాన్ని ఎండిపోవడం చూస్తుంటే దరిద్రిలో సముద్రాలు ఇంకిపోతాయా అనిపించింది. అలాగే ముఖ్యమంత్రి గారు మాట మార్చే విధానం, ఆయన అబద్ధాలు చెప్పే విధానం చూస్తే మన కాకినాడ దగ్గర, మన కాకినాడలోని సముద్రం ఎండిపోతామని భయం వేస్తూ ఉంది నాకు. ఇవి నేను జనసేన పార్టీలో చాలా, నా దగ్గర వేల కోట్లు లేవు. తాత తండ్రులు నారా లోకేష్ గారు తాతగారులాగా, వారి నాన్నగారులాగా, నా నాన్న ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ తాతగారులా ముఖ్యమంత్రి కాదు, చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇదే కాకినాడలో నా పెదనాన్న, మా నాన్నగారి సొంత అన్నయ్య ఒక పోస్ట్ మాస్టర్గా పనిచేసేవాడు, ఇక్కడే మిలిటరీ నుంచి వచ్చిన వ్యక్తి. నా కాకినాడ అంటే చాలా అద్భుతమైన నగరం ఇది. ఇక్కడ రిటైర్ అయిపోయిన వ్యక్తులకి, పదవి విరమణ చేసిన వ్యక్తులకి చాలా క్వాలిటీ జీవితం కల్పిస్తాయి అని చెప్పి చెప్పేవాళ్ళు నాకు. అలాంటి నగరం ఈ రోజున భూ కబ్జాలకు కానీ, దోపిడీలకు కానీ, అవినీతికి కానీ నిలవైపోతే చాలా బాధ కలిగించింది నాకు. నేను ఏ రోజున కూడా ఒకటే మాట మాట్లాడతాను, 10 సార్లు మాటలు మార్చను. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి కూడా, తెలుగుదేశం పార్టీ గురించి నాకు తెలియదేం కాదు, 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి, మీరు జాగ్రత్త, దాని మీద ఎక్కడికన్నా మన జాగ్రత్త, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 1983లో అది చాలా ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టారు. కానీ అలాంటి సందర్భం కాదు జనసేన పార్టీ పెట్టింది. జనసేన పార్టీ పెట్టిన సందర్భం రాష్ట్ర విభజన జరిగి ఎవరు కూడా బాధ్యతతో కూడిన నాయకత్వం ఒక మాట మీద నిలబడి నిన్నకలేని మాటలు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని స్థితిలో నాయకులుంటే, ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నిలబెట్టడానికి నిలబడిన పార్టీ జనసేన పార్టీ. అందరూ తెలంగాణలో ఉండి తెలంగాణ నాయకులు ఆంధ్రుల్ని, ఆంధ్ర ప్రజల్ని తిడతా ఉంటే, అవమాన పెడతా ఉంటే ఏ ఒక్క ఆంధ్ర నాయకుడు కూడా కప్పదాటు మాటలు తప్ప నిజంగా బలంగా నిలబడగలిగి ప్రజల తాలూకు గొంతుని నిలబెట్టగలిగే, ప్రజల తాలూకు గళాన్ని విరపించగలిగే వ్యక్తులు లేని సమయంలో అప్పుడు పుట్టింది జనసేన పార్టీ. ఆస్తులు ఉండి తెలంగాణలో, ఇల్లు ఉండి తెలంగాణలో, 8 ఎకరాల తోట ఉండి తెలంగాణలో, జీవితం అంతా తెలంగాణలో ఉండి కూడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి దెబ్బ తగులుతూ ఉంటే, ప్రజలు ఆంధ్ర ప్రాంతపు ప్రజలు చెయ్యని తప్పుకి ఆంధ్ర ప్రాంత ప్రజల్ని తిడతా ఉంటే తెలంగాణ నాయకులు, వారికి నిరసన తెలపడానికి పుట్టిందే పార్టీ జనసేన పార్టీ. ఒకవైపు ఆత్మగౌరవం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆ రోజున ఎన్టీ రామారావు గారు పెడితే పార్టీ, అదే తెలుగు జాతి వారిని, ఆంధ్రుల్ని పార్లమెంటులో తెలుగుదేశం నాయకుల్ని
చిత్తకు కొడతా ఉంటే, ఉత్తరాది నాయకులు కొడతా ఉంటే, అడ్డగోలుగా విభజిస్తూ ఉంటే, అందరూ ఒకవైపు కొనకల నారాయణ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి రకరకాల వ్యక్తులు రకరకాలుగా అవమానం చేస్తూ ఉంటే అది నిజంగా విసుగొచ్చి బాధ కలిగి, ఇది నా కులమా, నా మనుషుల్లో నా కుటుంబం అనుకోలేదు, తెలుగు జాతి ఆంధ్రులు నా కుటుంబం అనుకొని చెప్పే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. నా బాధ కలిగింది. నా వ్యక్తులు కాదు ఎవరు, నా స్నేహితులు కాదు, కానీ నా తోటి ఆంధ్రుడికి తగులుతా దెబ్బ తగిలింది, నా తోటి తెలుగు వాడిని అవమానం చేస్తూ ఉన్నారు. ఈ బాధతోటి ఆంధ్రుల్ని ఇబ్బంది పెడతా ఉంటే, భయభ్రాంతులకు చేస్తూ ఉంటే వారికి అండగా నిలబడటానికి ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రాంత ప్రజలు వేరుని చెప్పడానికే జనసేన పార్టీ పుట్టింది. ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో నేను కోరుకుంది కూడా చంద్రబాబు గారిని చాలా మంచి సుపరిపాలన అందించండి, చక్కటి పాలన అందించండి, అవినీతి పాలన లేని అందించండి అంటే. కానీ ఈరోజు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కనీసం తక్కువలో తక్కువ 1,000 కోట్ల అవినీతితో అవినీతిమయమైపోయింది. కనీసం తక్కువలో తక్కువ 1,000 కోట్లు ఏమనికి వెళ్ళండి, ఏ నియోజకవర్గానికి వెళ్ళండి. ఈరోజుకి ఒక సరైన రోడ్లు లేవు, ఈ రోజుకి ఒక సరైన హాస్పిటల్ వసతులు లేవు, ఈ రోజుకి ఏ మూలకలను ఎక్కడ పెట్టినా ఇసుక మాఫియాలు. ఇదా నేను కోరుకుంది తెలుగుదేశం పార్టీ నుంచి. మాట్లాడితే అవినీతి లేదు అవినీతి లేదు అంటారు తెలుగుదేశం నాయకులు. మొన్న మన వంతాడ గ్రామానికి వెళ్తే 3,500 కోట్ల తాలూకు ఖనిజ సంపదని అడ్డగోలుగా దోచేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారికి తెలియదు. రియల్ టైం గవర్నెన్స్ అంట, మన ఊళ్ళల్లో ట్యూబ్ లైట్ వెలుగుతుందా లేదా అని చెప్పగలరు, కానీ 3,500 కోట్లు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 3,500 కోట్లు అడ్డగోలుగా దోచేస్తుంటే ముఖ్యమంత్రి గారికి తెలియదు. దీన్ని ఎవరికంటే మేము నమ్మాలా, ఇవన్నీ మేము నమ్మాలా, ఎలా కనిపిస్తున్నారు ప్రజలు, మేము ఎలా కనిపిస్తున్నాం? అరే మా ఈ యువత, ఈ దేశపు నిండి స్వప్నాలు ఈ యువతి యువకులు కోరుకుంది, అరే మాకు ఉద్యోగాలు ఇవ్వండి.